ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్ చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తారు, మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు, మీకు ఏమన్నా డౌట్స్ వస్తే వాటి అడుగుతున్నారు. అన్నిటికీ మించి ఈ వీడియోలని, ఈ కంటెంట్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ శ్రేయభిలాషులతో, ఇలాగ మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్స్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నందుకు. మీ ఈ పార్టిసిపేషన్ చూస్తుంటే నాకు నా బాధ్యత మరింత పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. ఇలాంటి ఈ వర్షాలు పడే రోజులలో చాలామంది చిన్నారులని, ఆ మాటకు వస్తే పెద్దవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ముఖ్యమైన సమస్య, ఇదే చెవిలో చీము. ఈ చెవిలో చీము అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఇంటి వైద్యం ఏమిటి, అలాగే దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలని ఎలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాం, ఇంకా పథ్యాపత్యాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. దీన్ని, ఈ చెవిలో చీముని ఆయుర్వేద పరిభాషలో కర్ణస్రావం అంటాం. కర్ణం అంటే చెవి, స్రావం అంటే స్రవించడం, అంటే కారటం. అలాగే ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి పూతి కర్ణం అని కూడా అంటారు. పూతి అంటే ఏంటంటే చీము, అంటే చీము లాంటి పదార్థం కారుతూ ఉంటుంది కాబట్టి పూతి కర్ణం అంటాం ఆయుర్వేదంలో. దీన్ని వైద్య పరిభాషలో ఓటోరియా అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఆటోరియా, ఆట అంటే ఏదన్నా చెవికి సంబంధించింది అని, రియా అంటే ఏంటంటే కారటం, అంటే స్రవించటం. అందుకని చెవి నుంచి చీము కారుతుంది కాబట్టి ఆటోరియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని సంక్షిప్తంగా క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియాని సిఎస్ఓఎం అని కూడా అంటారు. క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, క్రానిక్ అంటే దీర్ఘకాలం పాటు, సపరేటివ్ అంటే చీము లాంటిది, ఆటైటిస్ అంటే నొప్పితో కూడి ఉంటుంది అని, మధ్య చెవికి సంబంధించింది అని అర్థం దీన్ని. ఇలాగే క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. దీనికి సంబంధించి ఈ అంటే ఈ చెవిలో చీము కారుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి అని మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఎప్పుడైనా సరే బయట చెవిలో, చెవి భాగంలో కురుపులు తయారయ్యాయనుకోండి, అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ముందు వాపు తయారవుతుంది అక్కడ, అంటే ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది. దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, అప్పుడు అక్కడ ఆ కురుపులు పగులుతాయి, పగిలి అక్కడ నుంచి చీము, రక్తం స్రవించడం మొదలవుతాయి. విపరీతమైన నొప్పి ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్కిన్ అనేది అవుట్ స్ట్రెచ్డ్గా ఉంటుంది కాబట్టి, అలాగే ఇన్ఫెక్షన్ కాబట్టి జ్వరం ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒకసారి ఈ స్రావంలో ఈ ఇన్ఫెక్షన్ అనేది చేరి ఒక్కోసారి కర్ణబేరు పగులుతుంది. పగిలినప్పుడు ఇక అక్కడ బయట చెవికే కాకుండా ఆ ఇన్ఫెక్షన్ మధ్య చెవికి సోకుతుంది. ఇక అప్పుడు అది క్రానిక్ అయిపోతుంది, సిఎస్ఓఎం, క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, మధ్య చెవికి సోకింది కాబట్టి. దీన్ని అశ్రద్ధ చేశారనుకోండి, అప్పుడు ఇక శాశ్వతంగా ఈ చెవుడు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఏదో చెవిలో చీమే కదా అని అశ్రద్ధ చేస్తే ఆ నా నరం దెబ్బతిని శాశ్వతంగా ఈ బాధిర్యం, అంటే చెవుడు వచ్చే రిస్క్ ఉంటుంది. పరిసం పట్టినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇక తిరిగి మళ్ళీ చెవి కారటం మొదలు పెడుతూ ఉంటుంది. అప్పుడు కాస్త తగ్గుతుంది చెవి, పరిసం తగ్గితే మళ్ళీ ఒకవేళ పరిసం పడితే మళ్ళీ చెవి కారటం మొదలవుతుంది. ఎందుకంటే ఈ ముక్కుని చెవిని కలుపుతూ యూస్టేషియన్ నాళం అనేది ఉంటుంది, చెప్పుకున్నాం, గొంతులోకి ఓపెన్ అవుతుంది. జలుబు చేసినప్పుడు ఆ గొంతు లోపల ఇన్ఫెక్షన్ ఈ నాళం ద్వారా చెవిని చేరుకుంటుంది. అందుకే స్నానం చేయించేటప్పుడు కూడా ఒకవేళ ఆ చెవిని మూయాలి. చిన్నపిల్లలు అయితే ఏదైనా కొబ్బరి నూనె ఇలాంటి దానితో తడిపి కాటన్ని చెవికి మూసి అప్పుడు స్నానం చేయించాలి, లేకపోతే చెవిలో నీళ్ళు వెళ్ళి అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ చేరి అక్కడ నుంచి చెవి నుంచి చీము కావటం మొదలవుతుంది. లేదు జలుబుని అశ్రద్ధ చేసినా చెవి నుంచి చీము కావటం మొదలవుతుంది. ఇలాగ ఏదైనా కారణంతో చెవి నుంచి చీము కారచ్చు. మరి అలాంటప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన సులభమైన చికిత్సలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. మొదట సులభ చికిత్స, సముద్ర ఫేనం అని దొరుకుతుంది, ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది. దీన్ని సారపియ్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. సముద్ర ఫేన చూర్ణం, సముద్ర ఫేనాన్ని మెత్తగా పొడి చేసి చూర్ణ రూపంలో 120 to 250 milligrams చెవిలో వేయాలి. దీంతో ఆ ఇన్ఫెక్షన్ అది గుంజేసుకుంటుంది, రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన సులభమైన చికిత్స, చెవిలో చీము కారుతున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గించాలి. దీనికి ఏంటి అంటే పటిక పొడి, పటికని ఆలం అంటారు, అంటే అల్యూమినియం కాంపౌండ్ ఇది.
అంటే ఇన్ఫెక్షన్ని తగ్గించే ఒక సహజమైనటువంటి ఆయుర్వేదిక్ యాంటీబయాటిక్ లాంటిది ఆలం. దీన్నే శుభ్రభస్మం అని కూడా అంటారు. ఈ పట్టిక మీకు చూడటానికి పట్టిక బెల్లంలాగా ఉంటుంది, అందుకే దీన్ని పట్టిక అంటారు. అయితే అసలైన పేరు స్ఫటిక. ఈ స్ఫటిక పొడిని 120 to 250 milligrams అంటే ఏమిటి అంటే దాదాపు చిటికడ అంతా దీన్ని చెవిలో వేయాలి. వేస్తే ఆ స్రావాన్ని అది గుంజేసుకుంటుంది, పొడిలాగా ఉంటుంది కదా, ఆ లోపల ఇన్ఫెక్షన్ కానీ స్రావాలు కానీ ఉంటే వెంటనే అది గుంజేసుకుంటుంది. అలాగే ఇది అంటే ఇన్ఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గించేస్తుంది. ఇక ఇలాంటిది మరొక అద్భుతమైన సులభమైన చికిత్స సర్జక్షారం. దీన్ని నిమ్మకాయ రసంలో వేసి దీన్ని అంటే ఈ ఇలాగా నిమ్మకాయ రసంలో సర్జక్షారాన్ని వేస్తే ఆ సర్జక్షారం నిమ్మరసంలో కరిగిపోతుంది. ఇలాంటి ఈ నిమ్మరసాన్ని 2 లేదా 4 చుక్కలు మాత్రమే చెవిలో వేయాలి. దీంతో కూడా చెవి నుంచి ఆ స్రావాలు కావటం ఆగిపోతుంది. సర్జక్షారం అంటే ఏమిటంటే సోడా బైకార్బ్. ఈ సోడా బైకార్బ్ని ఇది మామూలుగా మనం వంటలో వాడుతూనే ఉంటాం. దీన్ని నిమ్మకాయ రసంలో వేసి అలాంటి దాన్ని 2 లేదా 4 చుక్కలు చెవిలో వేయాలి. దీన్ని మనం వంట సోడాగా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ వంట సోడాలో నిమ్మరసం వేసి అలాంటి ఆ నిమ్మరసాన్ని 2 లేదా 4 చుక్కలు డ్రాప్స్ కింద వేయాలి. ఇది ఒక ప్రథమ చికిత్స. అయితే ఒకసారి ఈ సమస్య ఈ ప్రథమ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అలాంటప్పుడు ఈ నాడి చూసి తత్వాన్ని పరీక్ష చేసి ఆ సమస్యను కూడా పరీక్ష చేయాలి. అంటే చెవి నుంచి స్రావం కారుతున్నప్పుడు ఇంకేదన్నా దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నా అనేది కూడా చూసి అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సపానాలతోటే వాసి ఉంటుంది. ఉదాహరణకు ఇలాగా ఈ స్రావాలు కారుతున్నప్పుడు మేము ఎంచుకునేటటువంటి ఒక చక్కని ఔషధం ఏమిటంటే త్రిఫలా గుగ్గులు. దీన్ని 2 నుంచి 4 మాత్రలు రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తాం, ఉదయం సాయంత్రం. ఇది ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, అలాగే స్రావాలను కూడా తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇలాంటిది మరొక ఔషధం మేము ప్రిస్క్రైబ్ చేసేది నిర్గుండి తైలం. దీన్ని 2 నుంచి 4 చుక్కలు చెవిలో డ్రాప్స్ కింద వేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇలాగా అవసరత ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గంధక రసాయనం ఇలాంటి ఔషధాలు కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. అయితే వీటితో పాటుగా పథ్యాపత్యాలు కూడా పాటించడం మంచిది. ఏది పథ్యం ఏది అపథ్యం అనేది తెలుసుకోవాలి. ఈ సలహా పాటిస్తే అప్పుడు త్వరగా ఈ చెవి నుంచి స్రావాలు కావడం అన్న సమస్య నుంచి బయటపడతారు. పథ్యం విషయంలో అంటే హితకరమైనది ఏమిటి అంటే గోధుమలు, పెసలు, మునగకాయ, పొట్లకాయ, కాకరకాయ, ఆఖరికి వంకాయ కూడా కర్ణవ్యాధుల్లో హితకరంగా ఉంటాయి. మరి అపథ్యం ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. ఈ సలహా కూడా పాటించాలి. అంటే ఏది ప్రమాదకరం అనేది కూడా తెలుసుకోవాలి. పుల్లతోటి దంతదావనం చేయటం అపథ్యం, అంటే ఈ చెవి నొప్పిని ఎక్కువ చేస్తుంది, చెవిలో చీమను ఎక్కువ చేస్తుంది. అలాగే తల మీద తలస్నానం చేయటం కూడా, శిరస్నానం కూడా అపథ్యం. అలాగే ఈ పుల్లలతోటి చెవిని గోక్కోవటం కానీ లోపల జొప్పించటం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే చలిగాలి, మంచు ఇలాంటి వాటితో తిరగటం కూడా అపథ్యం, దీన్ని కూడా వర్జించాలి. ఇలాగా ఈ సలహాలన్నీ పాటిస్తూ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ప్రథమ చికిత్సలు ఇంటి వైద్యాన్ని చేసుకుంటూ అవసరమైతే వైద్య సలహాతో ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటే చెవి నుంచి చీము కావటం అన్న సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.